ఫ్రెండ్స్ మనకి D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో వచ్చేసి మనకి ఈ బుధవారం అంటే మనకి ఈ జూలై 14th న వచ్చేసి మనకి లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మనకైతే టెలికాస్ట్ అవుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి ఈ జూలై 14th టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ లో వచ్చి మనకి సుదర్శన్ మాస్టర్ కంటెస్టెంట్ అయితే మనకి తనుశ్రీ గారి ఫర్మ్ అయితే చేయబోతున్నారు అన్నమాట. తనుశ్రీ గారు వచ్చేసి మనకి D13 లోకి అయితే ఫైల్ కోడ్ ఎంటర్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ వారం ఈ బుధవారం టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ లో మనకి తనుశ్రీ గారి ఫర్మ్ అయితే ఉన్నదన్నమాట. అయితే మనకి ప్రొమోలో చూసుకుంటే మనకి తనుశ్రీ గారి ఫర్మ్ అయితే మధ్యలో ఆపేయడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు మిస్టేక్స్ అయితే చేశారన్నమాట. ఆ సాంగ్ మొత్తం కూడా మనకి ప్రొమోలో చూపించింది మొత్తం కూడా వాళ్ళు ఎక్కువగా మిస్టేక్స్ అయితే కనిపించారన్నమాట. అందువల్ల వచ్చేసి వాళ్ళు సాంగ్ మధ్యలో అయితే ఆపేయడం జరిగిందండి. అండ్ అలాగే వచ్చేసి మనకి జడ్జెస్ వచ్చేసి మనకి కొరియోగ్రాఫర్ మీద అండ్ అలాగే టీమ్ లీడర్స్ మీద అయితే వాళ్ళు అయితే ఆడటం జరిగింది అనమాట. అసలు ఏం జరిగింది, ఎందువల్ల సాంగ్ మధ్యలో ఆపేశారు అని చెప్పేసి అయితే మనకి మాస్టర్స్ కి అండ్ అలాగే మనకి టీమ్ లీడర్స్ కూడా వాళ్ళైతే జడ్జెస్ అయితే ప్రశ్నించడం జరిగింది అనమాట. మరి సుదర్శన్ మాస్టర్ కొరియోగ్రాఫర్ లో మనకి తనుశ్రీ గారి ఈ వారం పేరు అయితే మనకి మంచి క్రియేటివిటీ పెరఫ్ అని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే వాళ్ళు ఎక్కువ సార్లు మనకి రిహర్సల్ చేశారో లేదో మనకైతే తెలియదు, కానీ మనకి ప్రోమోలో చూపించిన చాలా వరకు అయితే మిస్టేక్స్ అయితే ఎక్కువగా అయితే కనిపించారు అనమాట. మరి వాళ్ళు అయితే ముందుగానే మనకి స్టేజ్ రిహార్సల్స్ అండ్ అలాగే ప్రాక్టీస్ బాగా చేసి ఉంటే కనుక మనకి అలా మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా జరగవండి. ఎందుకంటే మనకి D13 యూనిట్ వచ్చేసి మనకి ప్రతి ఫెర్మెన్స్ ముందైతే వాళ్ళకి స్టేజ్ రిహార్సల్స్ అండ్ అలాగే మనకి బాగా ప్రాక్టీస్ అయితే చేయించమని చెప్తే మనకి కొరియోగ్రాఫర్స్ అయితే చెప్తుంది అనమాట. మరి ఇలా వచ్చేసరికి మనకి కొరియోగ్రాఫర్స్ బాగా శ్రద్ధ పెట్టి మనకి కంటెస్టెంట్ బాగా అయితే వాళ్ళు మంచి ఫెర్మెన్స్ వచ్చేలా అయితే చూసుకోవాలన్నమాట. కాకపోతే మనకి ఈసారి ఏం జరిగిందంటే మనకి తనుశ్రీ గారు వచ్చేసి మనకి ఒక అబ్బాయితో అయితే డ్యాన్స్ చేసిన టైంలో అయితే మనకి చాలా చాలా మిస్టేక్స్ అయితే మనకైతే కనిపించాయి అనమాట. మనకు వచ్చేసి సుదర్శన్ మాస్టర్ గారు మంచి క్రియేటివిటీ ఉన్న సాంగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఆ సాంగ్ కూడా అలాంటి డిజైన్ చేశారు. కాకపోతే మనకి మిస్టేక్ జరగడం వల్ల వచ్చి మనకి ఆ సాంగ్ అయితే మనకి మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట. మరి దీనికి సంబంధించి మనకి జడ్జెస్ వచ్చేసి మనకి మాస్టర్స్ అయితే ఆడడం జరిగింది అనమాట. మీరు ఇలా తప్పులు చేయకూడదు, ఇలా మిస్టేక్స్ చేస్తే కనుక మీరు D13 నుంచి వెళ్ళిపోయే అవకాశాలు చాలా వరకు అయితే ఉంటాయని చెప్పేసి అయితే వాళ్ళకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చారా లేదని చెప్పేసి మనకి తెలియాలంటే ఖచ్చితంగా మనకి ఈ బుధవారం టెలికాస్ట్ కాబోతున్న ఫుల్ లెంత్ ఎపిసోడ్ మనం వాచ్ చేయవలసింది అనమాట. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమనుకుంటున్నారు, తనుశ్రీ గారు ఇలా మిస్టేక్ చేయడం వల్ల మీరేమనుకుంటున్నారు, ఆమెకి ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుందా లేకపోతే ఇవ్వకపోతే బాగుంటుందని చెప్పేసి అయితే మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ వచ్చేసి అయితే క్రింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ప్రోమోలో అయితే మనకి సుదర్శన్ మాస్టర్ గారు వచ్చేసి మనకి టీమ్ లీడర్స్ అండ్ అలాగే మనకి ఓస్టర్న ప్రదీప్ గారు అండ్ అలాగే మనకి సేమ్ టైం మనకి జడ్జెస్ కూడా వీళ్ళందరూ కూడా మనకి కొరియోగ్రాఫర్ అనే సుదర్శన్ మాస్టర్ గారు అయితే మనకి వీళ్ళందరూ ఆడటం జరిగింది అనమాట. మనకి ప్రోమోలో వచ్చేసి అదేంటంటే ఎందువల్ల ఇలా మిస్టేక్ జరిగింది, ఏమైంది అసలు అని చెప్పేసి అయితే వాళ్ళైతే సుదర్శన్ మాస్టర్ అయితే ఆడటం జరిగింది అనమాట. మరి అప్పుడు సుదర్శన్ మాస్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటి అని చెప్పేసి మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఫుల్ లెంత్ ఎపిసోడ్ మనం వాచ్ చేయాల్సింది అనమాట. ఫైనల్ గా వచ్చేసి మనకి టీమ్ లీడర్స్ నిర్ణయం ప్రకారం అండ్ అలాగే మనకి జడ్జెస్ నిర్ణయం ప్రకారం వచ్చేసి వాళ్ళైతే ఒక ఆప్షన్ అయితే ఎంచుకున్నారన్నమాట. మరి ఆ ఆప్షన్ ఏంటో మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఈ D13 ఈ వారం టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ ఖచ్చితంగా ఫుల్ లెంత్ అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి, ఖచ్చితంగా చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది మనకి ఈ బుధవారం టెలికాస్ట్ కాబోతున్న D13 ఎపిసోడ్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఫెర్మెన్స్ మిస్టేక్స్ వల్ల మీరేమనుకుంటున్నారో ఆ విషయం అయితే క్రింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియో వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.